అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా చిట్టి కథ అన్నదాన ఫలం భద్రగిరిలో రాజ ప్రతినిధిగా ఉల్లూకబట్టు రాగానే కుశలుడు అనే చిన్న ఉద్యోగి తన ఇంట్లో ఒక కొత్త నియమం ప్రవేశపెట్టాడు రాత్రిపూట ఒక అతిథికి సుష్టుగా భోజనం పెట్టి ఆ అతిథి విశ్రాంతి తీసుకొని లేచి వెళ్ళిపోయేదాకా ఇంట్లో ఎవరూ పచ్చి మంచినీరైనా ముట్టుకోరాదు కుశలుడు అకస్మాత్తుగా మంచానపడి తాను ఇంకా బ్రతకనని అనుమానంతో తన కొడుకును పిలిచి నేను పోయిన నువ్వు మాత్రం ఉల్లూకబట్టు రాజప్రతినిధిగా ఉన్నంతకాలము ముందు అతిథికి పెట్టాలన్న నియమాన్ని తప్పవద్దు అన్నాడు ఈ నియమం మానేస్తేనే శక్తికి మించిన ఈ అన్నదానం వల్ల ఏం ఫలం అని కొడుకు అడిగాడు ఈ ఉల్లూకబట్టు ఒట్టి చవట లంచగొండి స్వార్థపరులతోనూ అవినీతి పరులతోనూ లాలూచి పడ్డాడు ప్రతి వస్తువులోనూ కల్తి అడిగే నాథుడు లేడు విషాహారం తిని జనం చావటం గురించి అప్పుడప్పుడు వింటూనే ఉన్నాం కదా అందుకే ఈ అన్నదానం మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది అన్నాడు కుశలుడు అయ్యో విన్నారు కదా అతని అన్నదానం వెనుక ఉన్న అసలు విషయం రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను